ॐ सर्वभूतात्मा तस्मै श्री गुरवे नमः ॐ श्री गुरवे नमः ॐ ब्रह्मानन्दम् अचलपूर्णम् त्रिगुणातीतम् आत्मसाक्षात्कारम् नित्यानन्दम् परमसुखदम् केवलम् ज्ञानमूर्तिम् गन्धातीतम् गगनसदृशम् तत्त्वमस्यादिलक्ष्यम् एकम् नित्यम् विमलमचलम् मबन्धविवाहिने ज्ञान ॐ गुरुरेको जगत्सर्वम् ब्रह्म विष्णुशिवात्मकम् गुरो परतरम् नास्ति వయల్పడినవో గురురాయ ఇదే నా మనస్పూర్వక వందనం దేవాయ మహనీయ ప్రభువాత్మకే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం శ్రీ 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 భగవాన్ స్వామి ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరాయ మంగళం ఓం శ్రీ 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 భగవాన్ స్వామి శ్రీ కృష్ణ వాసుదేవాయ మంగళం కృష్ణం వందే జగద్గురు జయ కృష్ణ జయ జయ కృష్ణ కృష్ణం వందే జగద్గురు దేవాది దేవునకు జై ఆది మధ్యాంత రహితునికి జై సప్తగిరుల స్వామికి జై మధ్యాత్మ రూపునికి జై త్రివిణమూలపతికి జై అతముల మాయకు మించిన శక్తికి జై సర్వజ్ఞునికి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర పాద పద్మాలకు నమస్కరిస్తూ ఇక్కడ ఎల్లాయగూడ శాఖలో 6 రోజుల శ్రీ వరంగల్ శాఖ చిన్నారావుపేట మండలం ఎల్లాయగూడ గ్రామం శాఖలో ఓంప్రకాష్ ఆధ్వర్యంలో శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల ఆశీస్సులతో ఆయన అనుగ్రహంతో శ్రీకృష్ణాష్టమి వేడుకలు 6వ తారీఖు శ్రీకృష్ణాష్టమి మొదలై ఈ రోజుకి 6 రోజులు అవుతుంది. 6వ రోజు ఊరు ఎరుగింపు కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఈ 6 రోజుల్లో శ్రీకృష్ణాష్టమి యొక్క విశిష్టత వివరించి చెప్పడం జరిగింది ప్రసంగాలలో 6 రోజులు. అయితే ఇక్కడ శ్రీకృష్ణుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడు, అసలు ఆయన బహుళపక్షమి అష్టమి రోజే ఎందుకు పుట్టడం జరిగింది అనే ప్రత్యేకతను వివరించి చెప్పడం జరిగింది. తర్వాత ఆయన ఎదురుకాళ్ళతో ఎందుకు పుట్టాడు అనేది విశిష్టత తెలియజేయడం జరిగింది. ఆయన నెమలిపించము అందానికి పెట్టుకున్నాడా లేక ఆధ్యాత్మికమైన అర్థంతో నిగూఢమైన అర్థంతో పెట్టుకున్నాడా అనే వివరం వివరించి చెప్పడం జరిగింది. ఆయన నీలి రంగులో ఉండడం కానీ, కాలు స్లాంట్గా పెట్టి నిల్చోవడం కానీ, మురళి వాయించడం కానీ, మురళికున్న నవరంధ్రాలు ఎందుకున్నాయి, దానికి మన శరీరానికి సంబంధం ఏంది అని ఆయన నడవడికలో, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నడవడికలో ఆయన చెప్పిన బోధ, ఆయన ఆచరించిన కార్యక్రమాలు అన్ని ఆధ్యాత్మికానికి అనుసంధానంగా ఉన్నాయి అని చెప్పుతూ వివరించి చెప్పుతూ ఇక్కడ 6 రోజుల పండుగ జరపడం జరిగింది. అయితే శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు త్రైత శకాన్ని స్థాపించి 45 రోజులైంది. అది ఏ విధంగా అంటే త్రైత శకం అనేది క్రీస్తు శకము, అంతకుముందు శాలివాహన శకము, ఏ విధంగా అయితే శకము అంటే భాగము, అట్లా శక క్రీస్తు శకం అయిపోయి త్రైత శకం మొదలైంది. అంటే 45 సంవత్సరాలు అయింది త్రైత శకం మొదలయ్యి. ఈ త్రైత శకంలో త్రైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి మనకు 3 ఆత్మల వివరం వివరిస్తూ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు చెప్పడం జరిగింది. నేను సొంతంగా చెప్పట్లేదు, నాలోని సంచలనాత్మక ఆత్మ తెలియజేస్తుంది. ఆ రోజు శ్రీకృష్ణుడు ఏదైతే భగవద్గీత చెప్పాడో దాంట్లో 3 ఆత్మల వివరం ఉంది, త్రైత సిద్ధాంతమే ఉంది అని చెబుతూ, ఈ త్రైత సిద్ధాంతమే కాకుండా ఇంకా 100 గ్రంథాలు రచయించి మనకు ఇది మతాతీత దేవుని మార్గము, కుల మతాలకు అతీతమైనది ఈ జ్ఞానము, ప్రతి ఒక్కరికి అంటే క్రిస్టియన్ ముస్లిం హిందువులకు అన్ని జీవరాశులకు ఈ దైవ జ్ఞానం వర్తిస్తుంది. కాబట్టి ఇది మత సామరస్యం కలగాలంటే
ఈ త్రైత సిద్ధాంతంతో జరుగుతుంది అని చెప్పి చెప్పడము ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్లు మాకు ఇచ్చిన అదృష్టము. కాబట్టి పూర్వం 11 రోజులు చేసేవాళ్ళు, తర్వాత మాయా ప్రభావం చేత తెలియకుండా పోయింది. మళ్ళీ ఇప్పుడు ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్లు మాకు 11 రోజులు అంటే శ్రీకృష్ణాష్టమి జరుపుకోవాలి, 3 రోజులు 5 రోజులు 11 రోజులు అట్లా జరుపుకోవాలని చెప్పి మాకు ఈ జ్ఞానాన్ని తెలియజేసి మాకు ఎంతో అదృష్టాన్ని కల్పించాడు, సంస్కార బలాన్ని కల్పించాడు. ఈ విధంగా మీడియా వాళ్ళకు కూడా మా ఈ జ్ఞానాన్ని బయటకు తెలియజేయాలి, ఈ త్రైత జ్ఞానాన్ని అని కోరుచు ముగిస్తున్నాం. శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర వారి దివ్య పాదపద్మలకు సాష్టాంగ నమస్కారం తెలియజేస్తూ, వరంగల్ జిల్లా చంద్రరావుపేట మండలము ఎల్లాయిగూడెం గ్రామంలో ఈరోజు శ్రీకృష్ణాష్టమి ఉత్సవంలో భాగంగా ఊరేగింపు కార్యక్రమము ప్రారంభమవుతున్నది. హిందూ జ్ఞానవేదిక తరపున ఓంప్రకాష్ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. కావున ప్రతి గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఆ శ్రీకృష్ణ పరమాత్మ కృపాకటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మల వారు మనకు భగవద్గీత జ్ఞానాన్ని అందించినారు. అట్లా మడుగుపడిపోయిన ఆ భగవద్గీత జ్ఞానాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర వారు త్రైత సిద్ధాంత భగవద్గీతగా మా అందరికీ అందించడం జరిగింది, సర్వ జీవరాశులకు అందించడం జరిగింది. ఎంత అదృష్టంగానూ భావిస్తున్నాము. ఈ త్రైత సిద్ధాంత భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటనగా, ప్రతి జీవరాశి అందరితో సమానంగా ఉండాలి, కుల మతాలకు అతీతమైన ఈ భగవద్గీతను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, ఈ కృష్ణుని అష్టమి యొక్క విశిష్టతను ప్రతి ఒక్కరికి తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ 11 రోజుల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎవరి భావాన్ని బట్టి వాళ్ళు కొన్ని 3 రోజులు కానీ, 5 రోజులు కానీ, 9 రోజులు కానీ, 11 రోజులు కానీ జరుపుకోవచ్చును అనే విషయాన్ని శ్రీ స్వామివారు మాకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మా త్రైతజ్ఞానులు అందరూ కలిసి మేము కులమతాలకు అతీతంగా కలిసిమెలిసి అందరము హిందులం ముస్లిం క్రైస్తవం అనే భేదభావం లేకుండా ప్రతి ఒక్కరము కలిసిమెలిసి ఈ పండుగను ప్రతి ఏరియాలో, ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో నిర్వహించుకోవడం జరుగుతున్నది. అంతటి అదృష్టాన్ని కలిగించిన శ్రీ స్వామివారి పాదపద్మలకు మరొకసారి సాష్టాంగ నమస్కారం తెలియజేస్తూ, ఈ త్రైత సిద్ధాంత భగవద్గీత ప్రతి ఒక్కరు తెలుసుకొని అందరూ సమానమే, సృష్టికి అందరూ సమానమే అని వాళ్ళు భావించి ఈ కృష్ణాష్టమి ముందు ముందు రానున్న కాలంలో అందరూ పాలుపంచుకోవాలని కోరుకుంటూ నమస్కారం చేసుకుంటాను. జై బోలో శ్రీకృష్ణ పరమాత్మ.